Hello friends, welcome back to Amma Special Channel. Heroes in any video, lo vadal chase chupisthunnanu andi. Adi ochi jonna pindi tho vadal chestunnanu masala vadalu. Chala easy ga chesukochu. Maamulu vadal kanna ee jonna pindi tho chesina vadalu taste chala ante chala baaguntayandi. Chala easy ga chesesukochu. Ee video chusi tappakunda ee vidhanga try cheyandi. ఇప్పుడు ముందుగా వడల కోసం ఒక బౌల్ తీసుకోండి తీసుకొని దాంట్లో ఇప్పుడు ఒక పెద్ద సైజ్ ఉల్లిపాయని ఇలా కట్ చేసుకొని తీసుకోండి తీసుకొని ఇలా చేతితో పొడుపొడుగా చేసుకొని వేసుకోండి పెద్ద సైజ్ ఉల్లిపాయన ఒకటి సరిపోతుంది లేదంటే మీడియం సైజ్ ఒక రెండైనా తీసుకోండి దీని కొంచెం ఉల్లిపాయ ఎక్కువ వేసుకుంటే ఈ వడలకి టేస్ట్ బాగుంటుంది దీంట్లో ఒక రెండు పచ్చి మిరపకాయల్ని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి కొద్దిగా కరేపాకు అలాగే కొద్దిగా కొత్తిమీరని చిన్నగా కట్ చేసుకొని వేసుకోండి దీంట్లో ఒక అర స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి అలాగే నానబెట్టిన శనగపప్పును కూడా వేసుకోవాలి నేను ఇక్కడ ఒక రెండు స్పూన్లు శనగపప్పుని ఒక పావు గంట ముందు సేపు నానబెట్టుకున్నాను ఇలా నానిన తర్వాత వేసుకోవాలి ఈ పప్పు వేసుకోవడం మూలంగా మనం వడలు తినేటప్పుడు మధ్య మధ్యలో ఈ పప్పు తగులుతూ టేస్ట్ చాలా బాగుంటుంది టేస్ట్ కు తగ్గట్టు salt వేసుకోండి అలాగే ఒక స్పూన్ కారం వేసుకోవాలి ఒక స్పూన్ ధనియాల పొడి వేసుకోవాలి ఒక స్పూన్ ఆయిల్ కూడా వేసుకోండి మనకు వడలు క్రిస్పీగా వస్తాయి ఆయిల్ వేయడం మూలంగా ఇప్పుడు మొత్తం అంతా బాగా కలుపుకోండి salt గాని కారం గాని సరిపోకపోతే టేస్ట్ చూసుకొని అడ్జస్ట్ చేసుకోండి ఇలా కలిపిన తర్వాత ఒక కప్పు జొన్న పిండి తీసుకోవాలి ఇలా కొద్ది కొద్దిగా వేసుకుంటూ కలుపుకోండి నేను ఇక్కడ ఒక కప్పు జొన్న పిండి తీసుకున్నాను ఇలా కొద్ది కొద్దిగా వేసుకొని కలుపుకుంటే బాగా కలుస్తుంది పిండి మొత్తం వేసి కలిపిన తర్వాత ఇంకా పొడిపొడిగా ఉంది కాబట్టి కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోవాలి ఇది ఒక కొంచెం ముద్దలాగా అయ్యేంత వరకు కొద్ది కొద్దిగా వాటర్ వేసుకొని కలుపుకోండి ఇప్పుడు ఇలా కలిపిన తర్వాత ఇప్పుడు కొద్దిగా ముద్దం తీసుకొని ఇలా వడల్లా చేసుకోండి ముందే అన్ని వడల్లా చేసుకొని ప్లేట్లో పెట్టుకొని ఆ తర్వాత డీప్ ఫ్రై చేసుకోండి ఇవి వడలు మరీ మందంగా కాకుండా అలాగని మరీ పల్చగా కాకుండా చేసుకోండి ఇలా అన్ని ముందే చేసుకొని ప్లేట్లోకి తీసుకోవడం వలన మనం డీప్ ఫ్రై చేసుకునేటప్పుడు ఈజీగా ఉంటుంది ఇవి చేసుకునేటప్పుడు ఒక పక్క డీప్ ఫ్రైకి సరిపడే ఆయిల్ని కూడా పెట్టుకోండి ఆయిల్ వేడవుతూ ఉంటుంది ఇంట్లోకి వడలు కూడా చేసేసుకుందామని ఇలా అన్ని రెడీ చేసుకున్న వడల్ని ఇప్పుడు డీప్ ఫ్రై చేసుకుందాం ఆయిల్ వేడైన తర్వాత గ్యాస్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా కడాయి పట్టనాన్ని వేసుకోండి ఈ వడలు వేగేటప్పుడు గరిటతో నెమ్మదిగా అటు ఇటు తిప్పుకుంటూ రెండు పక్కల ఇలా తిప్పుకుంటూ మంచి గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు డీప్ ఫ్రై చేసుకోండి ఈ కలర్ వచ్చిన తర్వాత వీటిని ఇప్పుడు ఒక ప్లేట్లోకి తీసుకోండి ఇదే విధంగా మిగతా వాటన్నిటిని డీప్ ఫ్రై చేసుకోవాలి చూసారు కదా జొన్న పిండితో చేసిన వడలు చాలా అంటే చాలా ఈజీగా రెడీ అయిపోయినాయి కదా ఎప్పుడైనా ఇలా తినాలనిపించినప్పుడు అప్పటికప్పుడు ఇలా జొన్న పిండితో వడలు చేసుకోండి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటాయి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా ట్రై చేసి ఎలా వచ్చిందనేది కమెంట్ చేయండి నచ్చినట్టయితే లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్